లాంటి వాళ్ళు ఉండాల్సింది భూలోకంలో కాదు, పాతాళ లోకంలో ఉండాలి. ఆ పాతాళ లోకంలో కూడా అతి భయంకరమైన వితలంలో పడి ఉండాలి. నువ్వు చేసిన అసుర ఘాతకానికి నీకు శాపం ఇస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. విష్ణువు తన శరీరాన్ని సుదర్శన చక్రంతో ఖండించారు. అది 52 ముక్కలై శక్తి పీఠాలుగా రూపొందించబడ్డాయి. ఇక ఆ సమయంలో సతీవియోగంతో మహాదేవుడు భూమిపై విరాగిలా తిరగసాగారు. అయినప్పటికీ ఆయన దుఃఖం ఏమాత్రం తీరలేదు. ఏళ్ల తరబడి భూమిపై తిరుగుతూనే ఉండిపోయారు. అటువంటి సమయంలో బ్రహ్మవర్తంలో ప్రవేశించారు. అక్కడ ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నారు. మహాదేవుడి దుఃఖం అంతం కావాలనేది ఆ మహర్షి సంకల్పం. మహాదేవుడి ఆక్రందనలు మునులు తపస్సును భంగం కలిగించాయి. కాని అఘోరి రూపంలోని మహాదేవుణ్ణి ఆ మునులు గుర్తుపట్టలేకపోయారు. ఒరి అఘోరి, ఇప్పుడు నువ్వు మా మునులందరూ చేసే తపస్సుకి భంగం కలిగించావు. ఋషుల తపస్సుకు భంగం కలిగించడం అసుర ప్రవృత్తి. నీలాంటి వాళ్ళు ఉండాల్సింది భూలోకంలో కాదు, పాతాళ లోకంలో ఉండాలి. ఆ పాతాళ లోకంలో కూడా అతి భయంకరమైన వితలంలో పడి ఉండాలి. నువ్వు చేసిన అసుర ఘాతకానికి నీకు శాపం ఇస్తున్నాను. ఈ క్షణమే అసుర లోకమైన వితల లోకానికి వెళ్ళు. ఏం జరుగుతుంది? ఎందుకు ఈ ప్రకంపన లేదు? చూస్తుంటే ఏదో దారుణం జరిగింది అనిపిస్తోంది. అగ్నిదేవ, వెళ్ళి చూసిరండి. స్వర్గాన్ని కదిలించి ఆ సంఘటన ఏమిటో చూసొస్తాను ప్రభు. దాంతో మహాదేవుడు వితలంలో పడిపోయారు. అక్కడ వారికి భక్త గానాలు లభించారు. చూస్తే ఎవరో దివ్య పురుషుల్లా ఉన్నారు, తనని పూజిస్తే మనకు మంచి జరుగుతుంది. మహాదేవుడు అస్తిత్వం వారిని భక్తులుగా మార్చింది. ఇంతటి విధ్వంసం అసలెందుకు జరుగుతోంది? దేవేంద్ర, కొంతమంది మహర్షులు మహాదేవుడికి శాపం ఇచ్చారు చిక, దాంతో మహాదేవుడు శాపాన్ని స్వీకరించారు. మనం దీనికి తరుణోపాయం కనిపెట్టాలి, లేకపోతే మహాదేవుడు లేని ఈ బ్రహ్మాండమే పూర్తిగా అంతమైపోతుంది. ఋషులారా, మీరంతా మహాదేవుడికి శాపం ఇచ్చి ఈ బ్రహ్మాండాన్ని ప్రమాదంలో పడేశారు. మేము మహాదేవుడి ఉపాసకులం ఇంద్రదేవా, మేము మహాదేవుడికి శాపం ఇచ్చేంత మూర్ఖత్వం ఎలా వస్తుంది? అఘోరి రూపంలో మహాదేవుడిని మీరు గుర్తుపట్టలేకపోయారు, వితళ లోకానికి వెళ్లమని శపించారు. మా వల్ల మహాపరాధం జరిగింది ఇంద్రదేవా, తక్షణమే మాకు తగిన ఉపాయం చెప్పండి, వెళ్లి మహాదేవుని వితళ లోకాన్ని నుండి బయటకు తీసుకొస్తాం. ఎలా తీసుకొస్తారు? మీ విన్నపాన్ని ఆయన అసలు ఆలకించరు. మా వల్ల క్షమార్హం కాని దారుణం జరిగింది ఇంద్రదేవా. మీరు తక్షణమే ఏదో ఒక మార్గాన్ని కనిపెట్టండి మహర్షి. మీరంతా ఏదో విధంగా మహాదేవుడిని పాతాళ లోకంలోని వితల నుండి బయటకు తీసుకురావాలి. ఒక తిరుగులేని ఉపాయం ఉంది. మహాదేవుడు సతీదేవి వియోగ దుఃఖంలో ఉన్నారు, ఎప్పుడూ కూడా సతీదేవి గురించి తలుచుకుంటూనే ఉన్నారు. కనుక సతీదేవి భూమిపైకి వస్తే మాత్రమే మహాదేవుడు వితాళ లోకాన్ని నుండి రాగలరు. కానీ ఋషివర్య, సతీదేవి ఎలా వస్తారు? వారు అంతమైపోయారు కదా. అవును ఋషివర్య, మనం శివుణ్ణి శరణు వేడాలి, ఆయనే తగిన మార్గదర్శనం చేయగలరు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మీ మహర్షులందరూ పెట్టిన శాపం కారణంగానే నేను వితల లోకానికి వెళ్ళాను, ఇప్పుడు నన్నెందుకు తలుచుకున్నారు? మేము సిగ్గుపడుతున్నాము ప్రభు, తెలియక చేసిన తప్పుకు క్షమించండి ప్రభు.
తమరి వితాళలోకాన్ని నుండి భూలోకానికి వేయించేయండి. నేను మా దివ్య దృష్టితో చూశాను, సతీదేవి మళ్లీ భూలోకానికి రానున్నారు పార్వతీదేవి రూపంలో. అసంభవం, సతీదేవి మళ్లీ ఎలా వస్తుంది? ఇంద్రదేవ, తనేమంటున్నారో మీరే చెప్పండి. నా అఘోరి రూపాన్నే గుర్తుపట్టలేది మహర్షి, ఈయన మాటలు ఎలా నమ్మమంటారు? అవును మహాదేవ, విష్ణుమూర్తి పెట్టిన సృష్టి సంచాలక నియమాలను ఉల్లంఘించకూడదు, అందువల్ల భవిష్యత్తును చూడడం నిషిద్ధం. కాని ఈ ఋషులు మహాదేవుడిని భూమిపైకి తీసుకురావడం కోసం వారి దివ్య దృష్టిని ప్రయోగించారు. వారు చెబుతున్నది నిజమే మహాదేవ, సతీదేవి పార్వతీ రూపంలో తిరిగి రానున్నారు. అదే నిజమైతే సతీదేవిని కలవడం కోసం నేను కూడా మళ్ళీ భూలోకానికి వస్తాను. మా ఆరాధ్య దైవం మాతో లేని పక్షంలో మేం వితలలోకంలో ఎలా ఉండగలం చెప్పండి? తమరు మాతోనే ఉండాలి మహాదేవ. మీ గణప్రేతాలంటే నాకెంతో ఇష్టం, అలాంటి మిమ్మల్ని నేనెలా వదులుకుంటాను? కనుక మీరంతా నాతోనే వస్తారు, నేనెక్కడుంటే మీరు అక్కడే. కానీ మీరందరూ ఉద్భవించింది వితలలోకంలో, కనుక నేను వితలలోకాన్ని వదిలి వెళ్ళినా నా హఠకేశ్వర రూపంలో మీతో వితలలోకంలో ఎప్పుడూ కొలువై ఉంటాను. అలాగా అంటే ఈ విధంగా మహాదేవుడు స్వయంగా హఠకేశ్వరుడి రూపంలో ఉన్నాడన్నమాట. అత్యద్భుతం ఆచార్య, ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. మా తండ్రి వాసుదేవ శ్రీ కృష్ణుడికి సహాయం చేయడానికి ఇక్కడికి ఎవరూ రావడానికి ధైర్యం చెయ్యరు, మహాదేవుడు కూడా రాలేడు. అవును మహాదేవ, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది తమరు హఠకేశ్వర రూపంతో పాతాళలోకంలో కొలువై ఉన్నారని. కానీ నేనేమాత్రం ఊహించలేకపోయాను, తమరు వితలలోకంలో కొలువైనంత మాత్రాన బలికి తమరి సంరక్షణ లభించాల్సిందేనా? ఒకవేళ దేవాది దేవుడైన మహాదేవుడి సంరక్షణ బలికే లభిస్తే మా దేవతలకు ఓటమి తప్పదు మహాదేవ. మీ మాట నిజమే దేవేంద్ర, ఇక కేవలం శ్రీకృష్ణుడు మాత్రమే ఈ సమస్యను నివారించడానికి తగిన ఉపాయం చెప్పగలరు. కనయ్య, నువ్వు మళ్ళీ వెనక్కి ఎప్పుడొచ్చావు? నేనా? నేను ఎప్పుడో వచ్చాను, మీ యుద్ధ కౌశల్యాన్ని చూస్తున్నాను. మీరు యుద్ధం చేయడంలో మునిగిపోయి నా వైపు చూడలేదు. కన్నయ్య, ఈ అసుర సైన్యం వస్తూనే ఉన్నారు, ఎప్పటికీ ఆగడమే లేదు. చూస్తుంటే వీళ్ళు సాధారణ అసురుల్లా కనిపించడం లేదు కన్నయ్య. అరే ఆగండి, 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 మేము మాట్లాడుకుంటున్నాం కదా, మాటల మధ్యలో నువ్వు కన్నయ్య వీళ్ళతో నువ్వు. మీరు అపరాజితులు అన్నయ్య, మిమ్మల్ని ఎవరూ ఓడించలేరు. నాకిక్కడ పోరాడే అవకాశం రావడం లేదు. కన్నయ్య, నేను అపరాజితుణ్ణి కావచ్చు, నన్నెవరు ఓడించలేకపోవచ్చు. దీనర్థం నేను జీవితాంతం యుద్ధం చేస్తూనే ఉండిపోవాలని కాదుగా, దీనికి అర్థం అంటూ ఉండాలిగా, దీనికి అంతం అంటూ ఉండాలిగా. కేవలం నువ్వు మాత్రమే చేయగలవు కన్నయ్య ఆ పని. తమరి పోరాటం చూడటానికి చాలా బాగుంటుంది, అందుకే చూసి ఆనందిస్తూ ఉన్నాను సోదరా. ఆనందించింది చాలు కన్నయ్య, ఇప్పుడైనా అర్థం చేసుకో, వీళ్ళని ఏదో ఒకటి చెయ్యి. సరే చేస్తాను సోదరా. అవును, చెయ్యాల్సిందే ఏదో ఒకటి, ఏదో ఒకటి చేసి సవ్యంగా చెయ్యి. నాకు కూడా చెప్పు, నేను కూడా ఆ పనే చేస్తా. ఇదిగో, ఏదో ఒకటి చెయ్యి అంటే నన్ను యుద్ధరంగంలో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. రణచూరుడంటే ఇతనే. కృష్ణ, నువ్వు నాతో చెప్పావు కదా నువ్వు యుద్ధం చేయడానికి వెళ్తున్నానని, నువ్వు ఇక్కడ కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్నావు, ఇది మంచిది కాదు. జామకాయలు రుచి చూడటానికి వచ్చాను, ఇవి బానే ఉన్నాయి, యుద్ధం చేయనని నీకేమీ చెప్పలేదు కదా. అదేమిటంటే నాకు బాగా ఆకలిస్తుంది, అందుకే తింటానికి వచ్చాను ఇక్కడికి. విచిత్రంగా ఉంది, యుద్ధం చేసే సమయంలో ఎవరికైనా ఆకలి వేస్తుందా? ఇందులో విచిత్రం ఏముంది రాధా, తినడానికే ఉంది, తిండి ఎప్పుడైనా తినచ్చు. అది నిజమే అనుకో, కానీ బలరామ ఒక్కడే అక్కడ పోరాడుతున్నాడు, నువ్వు ఆయనకి సహాయం చేసి ఉండాల్సింది. ఆ
అద్భుతం నాన్నగారు, తమరి వీరత్వానికి నా ధన్యవాదాలు నాన్నగారు. మీరు ఈ అసురులందరినీ ఒక్క దెబ్బతో పడగొట్టేశారు. అయినప్పటికీ కూడా వీరి సంఖ్య పెరుగుతూ ఉంది నాన్నగారు. నిజం చెప్పావు సోదరనిహాల్, కానీ మీరేం భయపడకండి పుత్రులారా, వాళ్ళు ఎంత ఎక్కువైనా అంతం కాక తప్పదు. వీళ్ళ అంతం చూసేది మనమే. ఎలాగైతే వీళ్ళందరికీ ఎలా బుద్ధి చెప్పానో అదే విధంగా మా కన్నయ్య కూడా బుద్ధి చెప్పి తీరాలి. ఎందుకంటే యుద్ధం మధ్యలో ఇలా అర్ధాంతరంగా మాయమైపోకూడదు. అయినా తను లేకుండా యుద్ధం అంతం కాదు పుత్రులారా. అందుకే మీరు నేను వచ్చే వరకు వీరిని అడ్డుకోండి. అలాగే నాన్నగారు. ఆచార్య, నా గాయాలు ఎందుకు మళ్ళీ పెరుగుతున్నాయి? తమరు నాకెందుకు న్యాయం చేయడం లేదు ఆచార్య? తమరు చెప్పినట్లుగా పాతాళానికి రాగానే నా గాయాలు తగ్గుతాయన్నారుగా. మీ తండ్రి శ్రీకృష్ణుడు పాతాళానికి వచ్చేంత వరకు నేను నీ గాయాల్ని తగ్గించడం జరగదు. సో చూసారు కదా గాయస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే శోధిందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గాయస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తాం, దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్న టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హర హర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను, రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హర హర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్. సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమీ చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది, మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.